నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో చేతివాటం ప్రదర్శించిన ఇత్తడి దొంగల అరెస్టు. చోరీ సొత్తు రికవరీ, 8 మంది అరెస్టు. నాలుగు వానచినుకులు పడితే చాలు, విరిగి పడుతున్న కొండ చర్యలు. రిటర్నింగ్ వాల్స్, భయం గుప్పెట్లో కొండవాలు ప్రాంత వాసులు. ఆగిన గజ్జల సవ్వడి, అనకాపల్లి నుండి అంతర్జాతీయ స్థాయికి. ప్రపంచ ప్రఖ్యాత కూచిపూడి నర్తకి శోభానాయుడు మృతి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి. తాజాగా 168 పాజిటివ్ కేసులు, ముగ్గురు మృతి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం, మళ్లీ కురవనున్న వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. సింహాద్రి అప్పన్న సన్నిధిలో చేతివాటం ప్రదర్శించిన ఇత్తడి దొంగలు దొరికిపోయారు. సింహాచల దేవస్థానంలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఇత్తడి సామాన్లు ఇటీవల చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన నగర క్రైమ్ పోలీసు విభాగం సిబ్బంది రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఈ నేరంతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేశారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచల దేవస్థానంలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఇత్తడి సామాగ్రి చోరీకి గురైంది. సామాన్లను వేలం వేసిన తర్వాత మూటలుగా కట్టి స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన వాటిని సింహాచల దేవస్థానం అవుట్సోర్సింగ్ సిబ్బంది సురేష్ సహకారంతో కొంతమంది వ్యక్తులు చాకచక్యంగా కాజేశారు. దీనిపై దేవస్థానం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సురేష్తో పాటు మరో 7 అరెస్ట్ చేసి 550 కేజీల ఇత్తడి సామాన్లు రికవరీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ సురేష్ బాబు వివరించారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 10వ తారీఖు నాడు ఈ అసిస్టెంట్ ఈఓ గారు సింహాచలం దేవస్థానం ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ దగ్గర ఒక 550 కేజీల ఇత్తడి సామాన్లు వాళ్ళ దేవాలయం పక్కన ఉన్న కళ్యాణ మండపంలో పెట్టుకుంటే అవి పోయాయని చెప్పి ఎవరో దొంగతనం చేశారని చెప్పి గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఒక టీమును ఫామ్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందులో కొంతమంది క్లాస్ 4 ఎంప్లాయీస్ హస్తం ఉందని చెప్పి ఆ విధంగా దర్యాప్తు చేయగా ఒక 4 అనుమానం మీద తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అందులో ఒకడు కుండి సురేష్ అనే ఇతను ఫార్మర్ స్కావెంజర్, అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఇతను. అతన్ని తీశారు, అతను సింహాచలంలో ఉంటాడు, అతన్ని ఉద్యోగం నుండి తీశారు. అలాగే కే మహేష్ అని, సోమాల శ్రీనివాస్ అని, సోమా సురేష్ అని, వీళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, అయితే శానిటరీ వర్క్ చేస్తూ ఉంటారు అందరు. ఈ 4 కూడా రోజుకి ఇది 33 బస్తాల్లో ప్యాక్ చేసి పెట్టారు. రోజు కొంత 1-2 బస్తాల చొప్పున తీసుకుని వెళ్ళి చెత్త తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్ళి దీన్ని లోకల్గా ఉన్న కొంతమందికి అమ్మేశారు. వాళ్ళు ఒక 3 ఉన్నారు, అందులో పి అప్పారావు అని, ఇంకొక అతను వడ్డీ రాము, రాజశేఖర్ రెడ్డి. ఈ రాజశేఖర్ రెడ్డి అన్నేడి దగ్గర ఉంటారు. ఈ వడ్డాది రాము ప్రహ్లాదపురం. అట్లాగే ఈ అప్పారావు అనే అతను ఆ కొండ కిందనే గోశాల దగ్గర ఒక షాప్ పెట్టుకుని ఉన్నారు. వీళ్ళందరికీ వస్తువుల్ని వాళ్ళు అమ్మేయటం జరిగింది. వాళ్ళందరి దగ్గర ఈ వస్తువులను నిన్న అరెస్ట్ చేసి వీటన్నిటిని కూడా రికవరీ చేయడం జరిగింది. టోటల్ 550 కేజీలు. కొన్ని వస్తువులను ఇన్గార్డ్స్ చేశారు, ఆ ఇన్గార్డ్స్ని రికవర్ చేశాము. ఒక 130-135 కేజీలు ఒరిజినల్ వస్తువులే దొరికినాయి. ముద్దాలందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ప్రముఖ నర్తకి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కట్టా శోభానాయుడు ఈ అర్ధరాత్రి హైదరాబాద్లో స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వెంపటి చినసత్యం శిష్యురాయలైన ఈమె దేశ విదేశాల్లో అనేక నృత్య ప్రదర్శనలు చేసి అనేక మన్ననలు కూడా పొందారు. ఈమె మరణంతో కళాభిమానులు శోకసాందనలో మునిగిపోయారు. కూచిపూడి అంటే శోభానాయుడు, శోభానాయుడు అంటే కూచిపూడి అనింతగా ప్రజల మదిలో నిలిచిపోయారు. తన ప్రదర్శనలతో విశ్వవ్యాప్తంగా కీర్తిని కూడా ఆర్జించారు.
దేశ విదేశాల్లో వేల మంది విద్యార్థులను కూచిపూడి నాట్య కళాకారులుగా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఘనత శోభానాయుడిదే. సురభి వారి సాంకేతికతను ఉపయోగించుకొని సాధారణ ప్రేక్షకులు మన్ననలు కూడా పొందారు. పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పురస్కారం, విశాఖపట్నం నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ద్వారా నాట్యశ్రీ, నవరస నాట్య కళానిధి వంటి అనేక అవార్డులను పొందారు. శోభానాయుడు మన అనకాపల్లి వాసియే. ఈమె తండ్రి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశారు. ఈమె భర్త అర్జున్రావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. స్వంత జిల్లా కావడంతో విశాఖతో ఆమెకు విడదీరాని ప్రత్యేక బంధం ఉంది. నటరాజ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో పలుమార్లు నగరానికి తీసుకొచ్చి సత్కరించారు కూడా. ఆంధ్ర యూనివర్సిటీలో 2006 డ్యాన్స్ విభాగంలో జరిగిన జాతీయ సెమినార్లో పాల్గొన్నారు. కళాభారతిలో 2013 ఓ ప్రదర్శన కూడా ఇచ్చారు. అనేక సార్లు విశాఖ నగరాన్ని సందర్శించారు. నృత్య చూడమని ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ పురస్కారంతో పాటు అనేక పురస్కారాలు ఆమెను వరించాయి. ఏ పాత్రలోనైనా ఒదిగి ఆ పాత్రకు వన్నె తెచ్చేలా వేదికపై ఎలా ప్రదర్శించాలో తెలిసిన ఏకైక వ్యక్తి శోభానాయుడే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. హైదరాబాద్ దోమలగూడలో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ స్థాపించి వేల మందికి కూచిపూడి నాట్యంలో తరిఫీదు అందించిన మహానీయురాలు శోభానాయుడు. ఇటువంటి అద్భుత నాట్య శిరోమణిని కరోనా బలి తీసుకోవడం విచారకరం. కూచిపూడి కళారంగానికి దురదృష్టకరం. కూచిపూడి వైతాళికుడు పద్మభూషణ్, డాక్టర్ వెంపటి చిన్నసత్యం ప్రియ శిష్యురాలుగా శోభానాయుడికి అత్యంత గుర్తింపు అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చి కూచిపూడి నాట్యానికి ఆడపడుచుగా కీర్తిని ఆర్జించారు. శోభానాయుడు మరణించారన్న వార్తని కళాహృదయులు జీర్ణించుకోలేకపోతున్నారు. కూచిపూడికి ఆరాధ్య దేవత పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు ఆ నటరాజస్వామి సన్నిధికి చేరారు అనే వార్త తీవ్రంగా కలిచివేసింది. యావత్ కూచిపూడి ప్రపంచం కూడా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. ఎందుకంటే వెంపటి చినసత్యం గారు కూచిపూడి నాట్యకళని తన విద్యాబోధం ద్వారా ఎలా అయితే విశ్వవ్యాప్తం చేశారో, అలాగే ఓ పద్మావతీదేవి, ఓ శ్రీనివాస కళ్యాణంలో అత్యున్నతమైనటువంటి పాత్రల్ని, సాయిబాబా, వివేకానంద, ఇటువంటి పాత్ర వేసిన ఓ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క చండాలికలో ముఖ్య పాత్ర వేసి ప్రపంచ ప్రఖ్యాతంగా కూచిపూడి నాట్య రీతులలో శోభానాయుడు గారి యొక్క పెర్ఫార్మెన్సు ఒక అద్భుతం అజరామరం అనేటువంటిది ఒక కీర్తి చంద్రికలా మిగిలిపోయింది. అలాంటి శోభానాయుడు గారు 1956 విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి అనకాపల్లిలో జన్మించడం, అక్కడి నుంచి 3వ ఏటని తాను ఒక రిధమ్ ఉంది తనలో అని తన తల్లి ప్రోత్సాహంతో ఈ యొక్క శోభానాయుడు గారిని 7వ ఏటలో చెన్నై తీసుకెళ్లిపోయి ఒక ప్రైవేట్గా ఒక ఇల్లుని అద్దెకి తీసుకుని వాళ్ళ మదరు అక్కడ గురువు వెంపటి చినసత్యం గారి దగ్గర శిష్యర్కంలో జాయిన్ చేయడం, అక్కడి నుంచి ఆవిడ కూచిపూడి మీద ఆశతో అటు కూచిపూడి నాట్యంలో అడుగులు నేర్చుకుంటూ అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి మహామనిషి డాక్టర్ శోభానాయుడు గారు. కష్టతరంలో కూచిపూడి కళకి ఒక బ్యాక్ బోన్గా ఉన్నారు అనుకునేటువంటి ఈ తరుణంలో శోభానాయుడు గారు పరమపదించడం నిజంగా మా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కాకపోతే ఆవిడికి గత కొన్ని సంవత్సరాలుగా పద్మభూషణ్ అవార్డు వస్తుంది అని అనుకున్నాం. ఎందుకంటే 2001 పద్మశ్రీ వచ్చింది, 2020 అంటే సుమారు 18 గడిచినా కూడా వివిధ కారణాల వల్ల పద్మభూషణ్ రాకపోవడం ఆవిడ జీవితంలో ఒక తీరని కోరికగా మిగిలిపోయింది. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే కేసులు, మరణాల సంఖ్య కాస్త తగ్గింది. దీంతో జిల్లా వాసులు, అధికారులు కాస్త ఉపశమనం పొందారు. తాజాగా జిల్లా పరిధిలో 168 కోవిడ్ బారిన పడ్డారు. చికిత్స పొందుతూ 3 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,231 చేరగా మృతుల సంఖ్య 446 పెరిగింది. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి కాసింత తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా కేసులు నమోదవ్వడం పట్ల జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో తాజాగా 168 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,231, మృతుల సంఖ్య 446 చేరింది. కాగా ఒక్కరోజులో 468 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత 3 భారీ వర్షాలతో రాష్ట్రాన్ని అతలకుతలం చేసిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దీంతో పెనుముప్పు తొలగింది. అయితే తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అండమాన్ దీవులకు సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తోంది.
దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే నదులు, వాగులు, వంకలు, పల్లపు ప్రాంతాలు జలమయం కాగా మరో రెండు రోజుల పాటు కురిసే వర్షాలకు వరద ముప్పు తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దివంగత వైఎస్ఆర్సీపీ నాయకుడు ద్రోణరాజు శ్రీనివాసరావు వైకుంఠ సమారాధన కార్యక్రమం డాక్టర్స్ కాలనీలో ఉన్న ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు ద్రోణరాజు శ్రీనివాసరావు కుమారుడు శ్రీవాస్తవను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి అదీప్రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, మల్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పేడాడి రమణకుమారి, పార్టీ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన ద్రోణరాజు శ్రీనివాస్ గారు అనుకోకుండా కరోనా బారిన పడి అకాల మరణం చెందటం, ఈరోజు పెద్దకరం కార్యక్రమం వారి గృహంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రజలందరూ కొంచెం కరోనా నిబంధనలు పాటిస్తూ కొద్ది జాగ్రత్తగా, ఎక్కువ మందికి పిలవకుండా జాగ్రత్తగా ఆ కార్యక్రమాలన్నీ చాలా బాగా చేయడం జరిగింది. ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోయినా సరే అంత గొప్ప వ్యక్తి, ఎప్పుడూ స్మృతులు మనం గుర్తుంచుకునే విధంగా ఆయన అంత ముద్రేసేయలేరు. విశాఖపట్నంలో నిజంగా ఆయనకి ఇవాళ మేమంతా కూడా సంతాపం తెలియజేస్తూ ఈరోజు పెద్దలు ద్రోణరాజు శ్రీనివాస్ గారి కార్యక్రమానికి అందరూ కూడా రావడం, మరొకసారి నివాళులు అర్పించాలి అని కుటుంబ సభ్యులతో ఒకసారి కలిసి కార్యాన్ని అంతా కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే ఆయన చివరి కోరికైనటువంటి సోదరుడు తద్వారా ద్రోణరాజు శ్రీనివాస్ గారి తాలూకు ఆలోచనలు ఆశయాలు ఆయనతో ఆడకుండా తదుపరి శ్రీవాత్సవ ముందు తీసుకెళ్లాలని చెప్పి అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. మా కుటుంబంతో ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మేము కోరుకునేటువంటి విధంగా శ్రీవాత్సవని అన్ని రకాలుగా తోడుండి వెనకుండి వారికి కావాల్సినటువంటి సహకారాన్ని అందించడానికి సొంత సోదరులాగా ఎప్పుడు కూడా ఆదరించి ముందుకు తీసుకెళ్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తాము. స్వర్గీయ ద్రోణరాజు శ్రీనివాస్ గారి కార్యక్రమానికి ఇవాళ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటి ఒక రోజు వస్తుందని చెప్పి ఎవరం కూడా అనుకోలేదు. ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆయన చేసినటువంటి కార్యక్రమాల ద్వారా, ఆయన చేసినటువంటి సర్వీస్ ద్వారా ఎప్పుడు కూడా మరి ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా బ్రతికే ఉంటారు అనేటువంటి తెలియజేస్తూ, మరి సోదరులు శ్రీవాత్సవ్ గారు ఉన్నారు, ఆయనకు కూడా అన్ని రకాలుగా మేమందరం కూడా ఖచ్చితంగా పార్టీ తరఫున ప్రతి ఒక్కరం కూడా అతనికి అండదండగా ఉంటూ మరి అన్ని విధాలుగా కూడా ఆయన రాజకీయ పరంగా ఆయన ఎదుగుదలకు ప్రతి ఒక్కరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాం. అంత నిగర్వి అయినటువంటి వ్యక్తి రాజకీయాల్లో జనరల్గా ఉండరు. ఎంత ఉన్నతి పదవుల్ని అధిరోహించినా వారు ఎప్పుడు కూడా గర్వం అనేది ప్రదర్శించలేదు. అధికార దర్పం కూడా ఎక్కడ ఉండేది కాదు. ఎంతో సామాన్యుడిగా మాతోటి వ్యవహరించిన ఆ విషయాలు ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేనటువంటిది. నాయకుడికి జగన్మోహన్ రెడ్డి అనే పేరు కూడా ప్రస్తావించారు. మా నాయకుడికి, మా పార్టీకి నాకు ఇచ్చిన గౌరవానికి నేను ఎప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను అని చెప్పి వారు చెప్పడము, పోన్లేండి సార్ చాలా సంతోషం, మీరు హ్యాపీగా ఉంటే మాకు సంతోషం అని చెప్పి నేను అనటము, వారు పవిత్ర ఆత్మ శాంతి చేకూర్చాలని భగవంతుని కోరుకుంటూ వారు కుటుంబ సభ్యుల్ని కూడా ఎంతో ధైర్యంగా ఉండాలి. అందరికీ నమస్కారం. ఆప్తులు, మిత్రులు, కుటుంబ సభ్యులు, పెద్దలు, ద్రోణరాజు శ్రీనివాస్ గారు మన మధ్యలో లేరు అని అనుకోవడానికే మనసు అంగీకరించట్లేదు. ఆయన ఆలోచన, ఆయన అభిమానం ఎప్పుడు కూడా మా చుట్టూనే ఉంటుంది. ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతించి వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలి, మేలు జరగాలి, దానికి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియపరచుకుంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధమైన ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన కుటుంబం పట్ల, ఆయన పట్ల, విజయసాయిరెడ్డి గారి పట్ల మన జీవితకాలం విశ్వాసపాత్రులే ఉండాలని చెప్పేసి 100 సార్లు ఆయన చెప్పిన పరిస్థితి నాటికి కూడా నాకు గుర్తుంది. విజయసాయిరెడ్డి గారి పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయనకున్న విశ్వాసం, విధేయత అనేది ఎంత నమ్మకంతో ఆఖరి మాట కూడా ఆయనకు అప్పచెప్పారు అని అంటే ఆయన మీద ఎంత నమ్మకం. అటువంటి నమ్మకంతో మేమంతా కూడా వైఎస్ఆర్ పార్టీ సభ్యులుగా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబానికి ఖచ్చితంగా ఆసరాగా ఉంటారని మేమైతే సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఒక అనుంగా మిత్రుడిగా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజ్ అన్నారు. వేపకొంటలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జగనన్న విద్యాకానుక పథకంలో భాగంగా విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. పేద విద్యార్థుల ఉజ్వల భవితకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అదీప్రాజ్ అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలను దగా చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనం మనసెరిగి పాలన చేస్తున్నారని చెప్పారు. అమ్మఒడి, నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, జగనన్న గోరుముద్ద, వసతి దీవెన, విద్యా దీవెన, విద్యా కానుక వంటి పథకాలు విద్యార్థులకు ఓ వరం లాంటివని చెప్పారు. చెప్పండమ్మా, ఇవన్నీ ఇస్తూ వైఎస్ఆర్ చేయుత, ఎప్పుడైనా ఎవరైనా సరే ఏ నాయకుడైనా మీ పిల్లల్ని చదివించుకోవడానికి ఒక పెన్ను కనుమని 10 రూపాయలు మీ ఖాతాలో వేసాడా ఈ రోజైనా? లేదు కదమ్మా. కానీ మీ పిల్లల్ని మీరు చదివించుకోవడానికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు లెక్క 5 సంవత్సరాలకి కలిపి 75,000 రూపాయలు వేస్తున్నారంటే మరి ఎంత గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది మనందరం కూడా ఆలోచన చేయాలి. సరే 15,000 రూపాయలు వేస్తున్నాం కదా, అయిపోయింది చాలే, సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తున్నాం, పిల్లల్ని ఏదో చదివించుకుంటారులే, ఆలేదో తిండి పెట్టుకుంటారులే అని వదిలేకుండా స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు చక్కగా మంచి ఆహారం తినాలి, వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటేనే మరింత చక్కగా చదువుకునేటానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో మరి మీరు ఎవరైనా అడిగారమ్మా స్కూల్లో భోజనాలు మార్చండి అని? అంటే స్కూల్లో పిల్లలు ఎక్కడా కూడా ప్రైవేట్ స్కూళ్ళ కన్నా మా స్కూల్ బ్రహ్మాండంగా ఉంది అనేటువంటి ఒక మంచి నమ్మకంతో వెళ్ళి చదువుకోవాలని చెప్పి పిల్లలకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా ఇప్పుడు గచ్చులు కాదమ్మా, తీసి మొత్తం గ్రనైట్ వేయిస్తారంట. మనం అయితే 5-స్టార్ హోటల్స్లోనే సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు మెట్లు చూస్తుంటాం. నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఈ మధ్యన, ఒక స్కూల్కి వెళ్తే అంత గ్రనైట్ వేసి ఉంటాయి అనుకున్నాను, కట్టుకుంటే నా ఇల్లు కూడా ఎలా కట్టుకోవాలి, అంత బ్రహ్మాండంగా ఉంది ఆ గ్రనైట్ ఏంటి, ఫ్యాన్లు ఏంటి, టేబుల్ ఏంటి, ఎంత చక్కగా పిల్లలకి ఒక పక్క 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం చదివించాలని చూస్తున్నారు, మళ్ళీ స్కూల్లో మొత్తం అంతా కూడా గ్రనైట్ వేయించి అన్ని చూడని మెటీరియల్ ఎంత ఉంది అదంతా సామాన్. నిషేధిత గుట్కాల అమ్మకాలపై నగర పోలీసులు దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా 3వ రోజు నగర పోలీసులు భారీగా గుట్కాలను స్వాధీనపరుచుకున్నారు. ఆయా వివరాలను పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో క్రైమ్ డీసీపీ సురేష్ బాబు వివరాలు వెల్లడించారు. అంతా కలిసి 11 ప్లేసెస్లో ఈ గుట్కా నిమిత్తం రైడ్ చేయగా 61,721 కేజీల గుట్కాని సీజ్ చేయడం జరిగింది. అందులో 33,84,318 రూపాయల వర్త్ కలిగింది. ఇందులో గాజు ఆకలో ఒకచోటే మన పరవాడ ఎస్ఐ రమణయ్య అనే ఆయన ఇన్ఫర్మేషన్ మీద గాజువాక సిఐ గారు, గాజువాక ఎస్ఐ క్రైమ్ ఎస్ఐ గారు ఈ రైడ్ చేయగా వాళ్ళ ఒకళ్ళకే ఈ 2,97,000 ప్రాపర్టీని సీజ్ చేశారు. దీని నిమిత్తం సిపి గారు వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. రోజు రోజుకి మానవత్వం మంట కలిసిపోతోంది. మోగజీవాలపై కనికరం కూడా లేకుండా పోతోంది. సింహాచలం బస్ స్టేషన్ సమీపంలో 10 పడకల ఆసుపత్రి వద్ద గుర్తు తెలియని వాహనం ఆవుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆవు మృతి చెందడంతో జీవీఎంసీ జోన్6 సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా మృతి చెందిన ఆవుని ఫోర్క్ లిఫ్ట్ సహాయంతో వాహనంలో ఎక్కించి డంపింగ్ యార్డుకు తరలించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ సిబ్బంది మాట్లాడుతూ ఎప్పటి వరకు ఆవుకు సంబంధించిన యజమానులు ఎవరూ తమ వద్దకు రాలేదని చెప్పారు. ఇప్పుడు జంతువులు పెంచే వాళ్ళు వాళ్ళు జంతువుల మీద శ్రద్ధ తీసుకోపోవడం వల్ల రోడ్ల మీద అక్కడెక్కడ పడుకోవడం, రాత్రి ఆ వెహికల్ ఏదో గుద్దేసింది ఆవుని, కనీసం జంతువుల మీద శ్రద్ధ తీసుకోవట్లేదు. వాటిని ఎంతసేపుడు పాలు ఇచ్చినప్పుడు వాటిని వాటి మీద శ్రద్ధ అయితే తీసుకుంటున్నారు, కానీ వాటి మీద ఇన్కమ్ తీసుకుంటున్నారు, కానీ ఆ జంతువులు మన తర్వాత పాలు తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనేవి ఏం చూడట్లేదు. గుర్తులేని వాహనం రాత్రి ఒకటి అలాగే ఆవుని రోడ్డు మీద గుద్దేసింది. అది ఇప్పుడు చచ్చిపోతే మా జీవీఎంసీ వెహికల్స్ తీసుకొచ్చి తీసుకెళ్ళాం. ఇలా చాలాసార్లు జరుగుతుంది. వాటి మీద ఇప్పటికైనా జంతువు ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళని తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి.
గతంలో ఈ ఆవులు పెంచే వాళ్ళు చాలా మంది ఉన్నారు, రోడ్ల మీద ఉగ్గేస్తున్నారు, చచ్చిపోతే జీవంశాలు తీయాలి, బతుకుంటే వాళ్ళది. ఇలా ఇదే కాదు, చాలా సార్లు ఈ రోడ్డు మధ్యలో పడుకుంటానే ఈ వెహికల్స్ వస్తున్నాయి, ఈ వెహికల్స్ గుర్తించి వెళ్ళిపోతున్నారు. కనీసం మాది అనే ఆవుగాల వానరు రారండి, కనీసం దాని మీద దృష్టి పెట్టాలని అధికారులు కోరుతున్నామండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక కార్యక్రమం నగరంలో పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 24వ వార్డు పిఎన్టీ కాలనీ జీవీఎంసీ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. విద్య, వైద్యం అన్ని వర్గాల ప్రజలకు అందాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సాడి పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి మనసుల్లో ఎదిగే వయసులు ఏదైతే కోరుకుంటారో, మా స్కూల్ ఎలా ఉండాలి, మా స్కూల్లో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉండాలని, మంచి వాతావరణంలో చదువుకోవాలని ప్రతి విద్యార్థి ఈరోజు ప్రతి చిన్నారి కూడా కోరుకుంటూ ఉంటారు. వారి కళల్ని నిజం చేస్తూ నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని కూడా 3 విడతలుగా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు అన్ని రకాలు కూడా నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. మెరుగైన ఆహారాన్ని పెట్టాలనే ఉద్దేశంతో జగనన్న గోరుముద్దు పథకం ద్వారా కూడా పౌష్టికాహారాన్ని పిల్లలకు అందిస్తున్నారు. అదేవిధంగా జగనన్న విద్యా కానుక ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 43 లక్షల మంది పైగా విద్యార్థులందరికీ కూడా బట్టలు, షూస్, అదేవిధంగా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా మాస్కులు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాగ్ ద్వారా ఒక బ్యాగ్లో పెట్టి ఇవ్వడం ద్వారా ఏదైతే పేద విద్యార్థులు కోరుకుంటారో, మేము మంచి బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్ళాలి, షూస్ వేసుకుని స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళడం మంచి బ్యాగ్ ఉండాలి అని కోరుకుంటారో, వారి కళను నిజం చేస్తూ ఈరోజు జగనన్న విద్యా కానుకను జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం మనందరి అదృష్టం, మనందరికీ గర్వకారణం. ఆయన ఏదైతే మంచి మనసుతో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలు కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారో, దాన్ని నిజం చేసి కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాలను ఆశయాలను చేరుకునే కార్యక్రమంలో మీ అందరి చల్లని ఆశీస్సులు దీవులను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం విద్యాంధ్రప్రదేశ్గా మార్చడంలో జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని మీ అందరికీ తెలియదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ఓ గొప్ప వరమని 65వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహ పాత్రుడు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో భాగంగా వార్డులోని భానుజీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మించిన వారెవరూ లేరన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, వైసీపీ నాయకులు మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్, ఇరోతి గణేష్, ఉపాధ్యాయురాలు స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ బ్యాగ్ సెలక్షన్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసుకుంటారు, ఆల్రెడీ మీకు న్యూస్ లో కూడా వచ్చాయి, 10 సార్లు 10 మార్లు కంపెనీలతో మాట్లాడి ఇది ఒకటి 10 సార్లు తిప్పని చూసి సెలక్షన్ చేయడం జరిగింది. ఈ బ్యాగ్ లో అంటే అంత క్లీన్ అండ్ క్లీన్ గా ఆయన అబ్జర్వేషన్ లో ప్రతి పని కూడా ఒక కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ఒక ఇల్లు ఒక పేదలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులో మేము ఒకరం అనుకుని ఆలోచించి చేసినప్పుడే ఇది క్షుణ్ణంగా మంచి పరిపాలన అందుతూ ఆలోచనతో ఆయన పరిపాలిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించాలి. ఖచ్చితంగా అలాంటి మనిషి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా జరిగిందో రాష్ట్రంలో అంత నీటిగా ఈరోజు పరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి తల్లులందరూ కూడా ఆయన్ని మీరు ఆశీర్వదించాలి. ఖచ్చితంగా ఆయనకు అన్ని విధాలుగా అన్నదండలు జరగాలని మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాల్లో నీరు సమృద్ధిగా చేరింది. జీవీఎంసీ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాలు, నగరంలోని పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే మేఘాద్రిగడ్డ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. వరద నీరు ఇన్ఫ్లో అధికంగా ఉండడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. మేఘాద్రిగడ్డ గరిష్ట నీటి మట్టం 61 అడుగులు కాగా ప్రస్తుతం 58.6 అడుగులకి చేరింది. 6 గేట్లు ఉన్న మేఘాద్రిగడ్డ 3వ నెంబర్ గేట్ నుండి తెరిచి 150 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు.
వరద నీరు అధికంగా వస్తున్న సందర్భంగా అధికారులు అప్రమత్తమయ్యారు. పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని కోరుతూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి మహారాణపేట పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసుల దౌర్జన్యం నశించాలి, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కరోనా కష్టకాలంలోనూ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను కరుణించడం లేదు. ఫీజులను పూర్తిగా చెల్లిస్తేనే పరీక్షలకు పంపుతామని తెగేసి చెబుతున్నారు. పెందుర్తిలోని బాలాజీ డిగ్రీ కాలేజీ యాజమాన్యం తీరుపై ఓ విద్యార్థి తనుష్ కుమార్ తల్లి లక్ష్మి మండిపడుతున్నారు. డిగ్రీ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు జారీ చేస్తున్నారు. పూర్తి ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని, ఉపకార వేతనాలు ప్రభుత్వం మంజూరు చేయడం లేదని, తప్పనిసరిగా ఫీజులు చెల్లించాల్సిందేనని యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రభుత్వ స్కాలర్షిప్ సాయంతో పిల్లలను చదివిస్తున్నామని, ఉపకార వేతనాలు ప్రభుత్వం చెల్లించకపోతే మా తప్పేంటని ప్రశ్నించారు. తమకు అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఉన్నాయి కదా, జగనన్న ఆస్తిని 20,000లోని కట్టమని చెప్తున్నారండి. అది ఎందుకు కట్టాలండి? మేము పైసా కట్టాల్సిన పని లేదు కదా, మాకు స్కాలర్ రాదు, ఇవి రావు అవి రావు అని చెప్తున్నారు. ఆ వాయిస్ రికార్డులు అయితే పూర్తిగా నా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు అడుగుతుంటే, లేదు వాళ్ళు పాత బ్యాలెన్స్ ఉన్నారు, ఇవి ఉన్నారు అవి ఉన్నారని అబద్ధం ఆడుతున్నారు. దానికోసమని నేను మీడియాకి ఎక్కవలసి వచ్చింది. దయచేసి జగనన్న వేసిన డబ్బులు తల్లిలక లేకపోతే ప్రిన్సిపల్ చేతులకు వెళ్ళాలా అని కొంచెం ప్రశ్నిస్తున్నానండి. ఇప్పుడు డిగ్రీ జాయిన్ అయినప్పుడు అండి మొత్తంగా 3,000 కట్టాలి, స్కాలర్ కట్టాలి, అడ్మిషన్ ఫీజు ఇవన్నీ వేరమ్మా. ఈ 3,000 కట్టి మాకు స్కాలర్ వస్తుంది, ఆ స్కాలర్ అది మేము తీసుకుంటామని చెప్పారు. పక్కగా అవి 3,000 కట్టేశాము. తర్వాత 6 నెలల కిందట కూడా నాకు ఇది ఇబ్బంది పెట్టారండి, ల్యాబ్ టెస్ట్లు ఆపేసి ఇబ్బంది పెట్టారు. మీకు చదువుకోలేదు, మీరు మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా టీసీ నెక్స్ట్ ఇయర్ నుంచి టీసీ ఇచ్చేస్తాము అంటున్నారు, కానీ ఇప్పుడు హాల్ టికెట్ మాత్రం ఇస్తానని అయితే చెప్పట్లేదండి. మాకు అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. మా ఫీజు అనేది 6,500 పెండింగ్ ఉంది, ఆ అమౌంట్ మాత్రమే కట్టమని అడుగుతాం. అంతే తప్ప ఈ పేరు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫీజులో కట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే జనరల్గా వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే 3,000 రూపాయలు ప్లస్ స్కాలర్ వస్తే స్కాలర్షిప్ మేము తీసుకుంటామని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చాం. స్కాలర్షిప్ అనేది రిజెక్ట్ అయిపోయింది, ఎందుకంటే 2 ఇయర్స్ మిడిల్ ఆఫ్ అకాడమిక్ ఇయర్లో వసతి దీవెన అనే కాన్సెప్ట్ గవర్నమెంట్ పెట్టబట్టి ఆ గవర్నమెంట్ ఆ పాలసీ ప్రకారం పేరెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సో స్కాలర్షిప్ క్యాన్సిల్ అయింది కాబట్టి 2 ఇయర్స్ స్కాలర్షిప్ రూపంలో వచ్చినటువంటి 6,000 రూపాయలు కూడా 6,500 రూపాయలు కూడా పేరెంట్ అనేది కాలేజీకి 2 ఇయర్స్ ఫీజు రూపంలో పే చేసుకోవాలి. అంతే తప్ప ఈ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో మాకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదు. మాకు కట్టింది కేవలం 3,000 రూపాయలు ఇప్పటి వరకు కట్టారు పేరెంట్. 6,500 రూపాయలు 2 ఇయర్స్ స్కాలర్షిప్ రూపంలో పేరెంట్ పే చేయాలి, అది పే చేస్తే మాకు సరిపోతుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సింహాద్రి అప్పన్న సన్నిధిలో చేతివాటం ప్రదర్శించిన ఇత్తడి దొంగల అరెస్టు, చోరీ సొత్తు రికవరీ, 8 మంది అరెస్టు. నాలుగు వాన చినుకులు పడితే చాలు, విరిగి పడుతున్న కొండ చర్యలు, రిటర్నింగ్ వాల్స్, భయం గుప్పెట్లో కొండవాలు ప్రాంత వాసులు. ఆగిన గజ్జల సవ్వడి, అనకాపల్లి నుండి అంతర్జాతీయ స్థాయికి ప్రపంచ ప్రఖ్యాత కూచిపూడి నర్తకి శోభానాయుడు మృతి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి, తాజాగా 168 పాజిటివ్ కేసులు, 3 మృతి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం, మళ్లీ కురవనున్న వర్షాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.